అసలు మీ కుటుంబం పరిస్థితి ఏందన్నా మీరు గింతగనం బయట మాట్లాడుతున్నారు సేమ్ టైం ఎంత చెప్పిన కానీ మతన్మాదం మీదనే రాస్తున్నారు మతన్మాదం మీదనే పాడుతున్నారు నువ్వు నువ్వు పోత పోసుకున పోతే ఒక్కనే తిరుగుతాది అని గట్లా చెప్తున్నావు ఎవరన్నా ఏమైనా చేసినా కానీ నిన్ను నీ కుటుంబ పరిస్థితి ఏంది నీ పిల్లల పాటు ఏమవుతుందన్న బుద్ధులు లేస్తే జనంలో ఉంటా ఏమవుతుంది ఏం కాదు ఉన్న జనంలో ఉంటా పోయినా జనంలో ఉంటా ఇంకోటి కుటుంబ నేపథ్యం అనేది అంటే నాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు మా భార్య పూజమ్మ ఆమె బాగా స్వేచ్ఛ ఇస్తుంది నేను ఇలా తిరగలుగుతున్నా అంటే ఆమె స్వేచ్ఛ ఆమె గుణం ఆమె ఓపిక ఆమె నన్ను ఒప్పుకోవడం నేను తిరుగుతుంటే సరే నువ్వు చేసే పనులు ఎక్కడ కూడా మనం ఒకరికి లొంగినట్టుగా ఉండొద్దు వాస్తవాన్ని వాస్తవంగా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పగలగాలి నాలుగు రోజులు బతికినా పర్వాలేదని చెప్పి నాకు ఆమె బాగా పూజ చేస్తుంది రెండోటి ఆర్థిక విషయానికి వస్తే కంట్రోల్ బియ్యం వస్తాయి చాలామంది అంటారు నువ్వు ఎందుకు చెప్తావు కంట్రోల్ బియ్యం అని తిన్న చెప్తాయి లేనిది చెప్పాలంటే నాతోని కాదు అట్ ద సేమ్ టైం నాకు ఆర్థిక నొప్పి వచ్చిన ఆరోగ్యం వచ్చిన ఏది వచ్చినా నేను ఎట్లా అంటే నాకు ప్రజలు చాలామంది ఇప్పుడు నన్ను ఇష్టపడే అన్నలు కావచ్చు తమ్ముళ్ళు కావచ్చు లేకపోతే ఇంకోవరైనా కావచ్చు నాకు కాబోతుందంటే ఇప్పుడు నాకు నా ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇప్పుడు ఏంది నాతో పాటు వచ్చిన తమ్ముడు విజయ్ గంట విజయ్ కావచ్చు కర్ణాటక ప్రవీణ్ కావచ్చు మా ఆర్టీసీ రాజన్న కావచ్చు ఇంకో తమ్ముడు రాజు అనేటోడు వీళ్ళంతా నాకు ఎప్పటికప్పుడు నన్ను వాజ్ చేస్తుంటారు ఇంటికాడ ఏమైనా సమస్యలు ఉన్నాయా వాళ్ళు వర్క్ చేస్తుంటారు నాకు అన్న ఇదే అని చెప్పి అన్న ఇదే అని చెప్పి బియ్యం వేస్తాడు రకరకాలు చేస్తుంటారు అట్లా నడుస్తుంది అంతే రామలసే లేకపోతే వాళ్ళ భార్య మీద అట్లా ఇంట్లో కుటుంబాల మీద కానీ ఏమన్నా రాస్తుంటాడు ఏదో ఇంటర్వ్యూలు అడిగితే అనుకోకుంటాం ఆయన బొంబాయి చూపిస్తానంటే రామున రసయా నేను బొమ్మలేముస్తా బాయ్ వస్తే రాము నరసం గాడి చూపెడతానంటే రాము నరస నేను మస్తుగా ముస్తాబోస్త రాము నరసియం నీ పాటలకు వగ్గిదలుగా రాము నరసయా నన్ను పట్టున మోసం చేస్తే రాము నరసియా గొంగడే శ్రీ రాము నరసియా నువ్వు పది మందిల వాడుతుంటే రాము నరసియం నీ కాలి గజ్జ సప్పుడింటే రాము నరసియా నా మనసు జల్లుమన్నదయ్య రాము నరసయం మాయ మాటలు ఎన్నో చెప్పి రాము నరసయా నన్ను మా బొల్లకు ఎడవాత్తి రాము నరసయా ప్రశ్నించే పాట కాడ రాము నరసయా ఏరు కోరి ఎంటొస్తి మీ రాము నరసయా కడుపున ముగ్గురు నలుసులు బుట్టిరి రాము నరసయం ప్రశ్నించే పాట కాడ రామ్ నరసయా రాజ్యం పగబట్టాగల్ల నిన్ను రాము నరసయం ఇక నీకేమన్నైనదంటే రాము నరసయా మేము దిక్కులేని పక్షులమే రాము నరసయా இது வாடினே இன்டர்வியூல வாடினா